ఇతని పేరు ప్రవీణ్, సింబా ట్రావెల్స్ యొక్క ఓనర్. మరియు ఇతని పేరు సతీష్, భీమ్ ట్రావెల్స్ యొక్క ఓనర్. ఈ ఇద్దరు స్నేహితులు చాలా కాలం తర్వాత కలిసినప్పుడు వారు వివిధ విషయాల గురించి చర్చిస్తారు. అయితే ప్రవీణ్ తన స్నేహితుడు టెన్షన్ గా ఉండటాన్ని గమనించి తన వ్యాపారం ఎలా జరుగుతోందో అడుగుతాడు. దీనికి సమాధానంగా సతీష్ గొప్పగా జరుగుతోంది అని హామీ ఇస్తాడు. కానీ ఎవ్రీ వీక్ రెడ్ బస్ ఇన్వాయిస్ మరియు తన సిస్టమ్ రిపోర్ట్స్ల మధ్య డిఫరెన్స్ ఉన్నట్లు అతను భావిస్తాడు. దీన్ని రికన్సైల్ చేయడానికి ఈజీ వే ఉన్నట్లు అతనికి ఖచ్చితంగా తెలియదు. మరియు తన సేల్స్కు రెడ్ బస్ అతిపెద్ద కాంట్రిబ్యూటర్ కాబట్టి ఈ మిస్ మ్యాచ్ ని రికన్సైల్ చేయడం అతనికి చాలా ముఖ్యం. అతను ప్రవీణ్ని తన కూడా సేమ్ ఇష్యూని ఫేస్ చేస్తున్నాడేమో అని అడుగుతాడు. దానికి సమాధానంగా ప్రవీణ్ అతను బిట్లా సిస్టంలో ఉన్న రెడ్ బస్ రీకన్సైలేషన్ రిపోర్ట్ సహాయంతో అతి తక్కువ సమయంలో ఎవ్రీ వీక్ డిఫరెన్సెస్ ను చాలా ఈజీగా రికన్సైల్ చేస్తున్నట్లు చెబుతాడు. అందుకు సతీష్ కుతూహలంగా ఈ రిపోర్ట్ ఎలా పనిచేస్తుందో చూపించమని అడుగుతాడు. ప్రవీణ్ బిట్లా అకౌంట్లో తన లాగిన్ చేసి రికన్సైలేషన్ రిపోర్ట్ ఫర్ రెడ్ బస్ ఇన్వాయిసెస్ ని ఓపెన్ చేస్తాడు. అతను ప్రీవియస్ వీక్ రిపోర్ట్స్ను ఓపెన్ చేసి రికన్సైలేషన్ డీటెయిల్స్ను చూపిస్తాడు. మిస్ మ్యాచెస్కు కారణమయ్యే అన్ని ఇష్యూస్ వివరాలు రిపోర్ట్లో ఎలా ఉన్నాయో అతను చూపిస్తాడు. ఫస్ట్ అతను డిఫరెన్సెస్ అమౌంట్ను క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఫైనల్ అమౌంట్ ఎల్లప్పుడూ మ్యాచ్ అవుతున్నట్లు చెబుతాడు. ఇది అతను ఫర్దర్గా చూడటానికి కాన్ఫిడెన్స్ను ఇస్తుంది. అతను ఈ మిస్ మ్యాచెస్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేయబడ్డాయో చూపిస్తాడు. ఇది ప్రతి పిఎన్ఆర్ మిస్ మ్యాచ్కు కారణమయ్యే అమౌంట్ యొక్క డీటెయిల్స్ను చూపిస్తుంది. మిస్ మ్యాచ్ కేటగిరీలో అమౌంట్లో టోటల్ డిఫరెన్స్ ఉండటాన్ని అతను చూస్తాడు. అతను డిస్కౌంట్ మరియు ఆఫర్స్ను రెండు సిస్టమ్స్లో ప్యారలల్గా రన్ చేసినప్పుడు ఈ వ్యత్యాసాన్ని గమనిస్తాడు. డిస్కౌంట్ కేటగిరీ కింద ప్రతి పిఎన్ఆర్ లెవెల్కి డ్రిల్ డౌన్ చేసినప్పుడు డిస్కౌంట్ అమౌంట్ యాజ్ పర్ హిస్ సిస్టమ్ మరియు రెడ్ బస్ రిసీవబుల్ అమౌంట్ యాజ్ పర్ హిస్ సిస్టమ్ మరియు రెడ్ బస్ ఇన్వాయిస్ వంటి వివరాలు చూస్తాడు. వీటిని చూసిన సతీష్ ప్రతి పిఎన్ఆర్ లెవెల్లో డిఫరెన్సెస్కు కారణమయ్యే వివిధ కారణాలను క్లియర్గా అర్థం చేసుకుంటాడు. ప్రవీణ్ అతనికి డీటెయిల్డ్గా రిపోర్ట్ను డౌన్లోడ్ చేయడం ద్వారా ఈచ్ ట్రాన్సాక్షన్ యొక్క డీటెయిల్స్ను చూపిస్తాడు. అతను జీఎస్టీ క్యాలిక్యులేషన్స్ను రికన్సైల్ చేయడానికి డౌన్లోడెడ్ రిపోర్ట్లో టోటల్ అమౌంట్ ఆఫ్ జీఎస్టీ కాలంను మరియు టోటల్ అమౌంట్ ఆన్ ద ఇన్వాయిస్ను కంపేర్ చేస్తాడు. ఇది చూసి సతీష్ తనకు రిలీఫ్గా ఉన్నట్లు ప్రవీణ్కు ఎక్స్ప్రెస్ చేస్తాడు. మరియు ఈ రెండు రిపోర్ట్స్ యొక్క డిఫరెంట్ ఫార్మాట్ కారణంగా అతను చాలా కన్ఫ్యూజ్ అయినట్లు చెబుతాడు. ఇవి కాకుండా ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో కాన్ఫిగర్డ్ వాల్యూస్లో పర్సంటేజ్ డిఫరెన్సెస్ ఉండటాన్ని, అనగా కమిషన్ ఛార్జ్, జీఎస్టీ, క్యాన్సిలేషన్ షేరింగ్ రెవెన్యూ మరియు టీసీఎస్ను చెక్ చేయొచ్చని చెప్తాడు. ఇష్యూ తెలిస్తే అతను వాటిని రిజాల్వ్ చేసినట్లు మార్క్ చేయవచ్చు. మరియు కొన్నింటికి క్లారిఫికేషన్ అవసరమైతే అతను రిమార్క్స్ని కూడా యాడ్ చేయవచ్చు. రెడ్ బస్ రీకన్సైలేషన్ రిపోర్ట్ను చూసిన తరువాత మరియు అది ఎవ్రీ వీక్ తన ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయగలదో చూసి సతీష్ అతని స్నేహితునికి థ్యాంక్స్ చెప్తాడు. ఎవ్రీ వీక్ ఈ మిస్ మ్యాచ్ గురించి చింత తీరిపోయినందుకు సంతోషిస్తాడు. మరియు బిట్లా సపోర్ట్ టీమ్కు క్విక్ డెమో కోసం కాల్ చేస్తాడు.